రోజురోజుకి హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ గా మారుతోంది. ఒకవైపు పొల్యూషన్, మరోవైపు భారీ నిర్మాణాలు సిటీ జనాలకు ప్రమాదంగా మారాయి. అక్కడక్కడ ఉన్న పార్కులు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. కాలనీ పార్కుల నుండి గార్డెన్ దాకా అన్ని వాటి మనుగడను కోల్పోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో పార్కులు తగ్గిపోతున్నాయి. నిత్యం సిటీలో పెరుగుతున్న వాహనాల కాలుష్యం, భారీ నిర్మాణాలతో పచ్చదనం కోల్పోతున్నాం. గతంలో సిటీలో 20 నుండి 25% ఉన్న నిర్మాణాలు ఇప్పుడు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. పచ్చని సిటీగా ఉన్న భాగ్యనగరం కాంక్రీట్ జంగిల్ గా మారింది. పార్కుల ఆక్రమణ, కమర్షియల్ బిల్డింగ్స్, కొత్త ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణలో భాగంగా పెద్ద పెద్ద చెట్లు మాయమవుతున్నాయి. దీన్ని డెవలప్మెంట్ చేసేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం తప్పించి ఏం లేదు. అసలు మన దగ్గర 40% సిటీలో 40% పార్క్స్ ఉండాలి. ఏడున్నది 5% లేదు. ఉన్న 5% కూడా 2% 3% తీసుకుని వస్తారు. మేమేమన్నామంటే, సార్ ఇక్కడ వేస్ట్ వాటర్ ఉన్నది, ఆ వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేసేసి చెట్లకు పెట్టండి, నీళ్ళు సరిపోతుంది అంటే అదంతా వదిలిపెట్టేసేసి ఫంక్షనల్ కడతాం, ఇలా కాటేజీలు కడతాము. ఇదంతా వాళ్ళ దుర్బుద్ధి తప్పించి ఇంకేం లేదు. జిహెచ్ఎంసీ లెక్కల ప్రకారం సిటీలో 2000 వరకు వివిధ రకాల పార్కులున్నాయి. అందులో కూడా గ్రీనరీ తప్ప ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కరువయ్యాయి. హరితహారంలో భాగంగా పార్కుల్లో మొక్కలు నాటినా వాటి సంరక్షణ కరువైందనే విమర్శలొస్తున్నాయి. చాలా కాలనీల్లోని పార్కులు పిల్లలకు ఆట స్థలంగా, పోకిరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. దాంతో సిటీ జనానికి సరిపడా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కరువయ్యాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రతి కాలనీలో మనకు ప్లే గ్రౌండ్స్ అయితే ఉండాలి కదా, వాక్ ఏరియాస్ ఉండాలి పెద్ద మనుషులకు, ఎవరికైనా కానీ పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ ఉండాలి. సో ఇవన్నీ కలిపి అర్బన్ ప్లానింగ్లో పెట్టాలన్నట్టు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదంతా మనం దేని కొరకు చేస్తున్నామంటే, మనం పీల్చే గాలి స్వచ్ఛంగా, అంటే ఒక క్లీన్ ఎయిర్గా ఉండాలని. అయితే అవి పొల్యూట్ కాకుండా ఉండాలంటే, అంటే గాలి ఇక్కడ విషపూరితం కాకుండా ఉండాలంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిన్సియర్గా, ఆనెస్ట్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎందుకంటే చట్టాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది, మరి ఆ యాక్ట్ని అయితే వాళ్ళకి సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాలి కదా. గ్రేటర్లో జిహెచ్ఎంసీ పార్కుల విస్తీర్ణం 159 ఎకరాలు, హెచ్ఎండిఏ పార్కుల విస్తీర్ణం 140 ఎకరాలు, కాలనీ పార్కుల విస్తీర్ణం 14,39,412 చదరపు మీటర్లుంది. వీటికి తోడు జిహెచ్ఎంసీ కొత్తగా 100 పార్కులు అభివృద్ధి చేస్తోంది. అయినా సిటీలో లంగ్స్ సెంటర్గా ఉన్న బొటానికల్ గార్డెన్, కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్లు కూడా ప్రమాదంలో పడ్డాయి. పార్కుల్లో అభివృద్ధి పేరుతో అధికారులు నిర్మాణాలు చేపడుతున్నారు. బొటానికల్ పార్కులో నిర్మిస్తున్న కాటేజ్లపై వాకర్స్ అసోసియేషన్ గుస్సా అవుతోంది. మాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ మళ్ళీ కొన్ని కాటేజీలు కట్టడం, కన్వెన్షన్ సెంటర్ కట్టడం అనేది చేస్తున్నారన్న విషయం తెలిసి బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మొన్న ధర్నా చేయడం జరిగింది. సో వాళ్ళేమో కాటేజీలు కట్టడం లేదంటున్నారు, లోపల చూస్తేనేమో కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. అందుకని మేము ఆర్టీఏ కింద సమాచారం సేకరించేటందుకు పెట్టినాం. దాని తర్వాత వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నారో అవి పెట్టి మేము అధిష్టానం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి రెవెన్యూ జనరేషన్ పేరు మీద కడుతున్నారు. అవి మాకు అభ్యంతరకరము, ఇవి కట్టకూడదు అనే దాని మీద మేము పోరాటం చేస్తాం. సిటీలో పెద్ద పెద్ద పార్కులు ఓపెన్ ప్లేస్గా మారిపోయాయి. ఎన్టీఆర్ పార్క్ క్రీడా మైదానంగా మారితే నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజా కమర్షియల్ ఈవెంట్స్కు అడ్డాగా మారింది. ఒకప్పుడు భారీ వృక్షాలతో ఫారెస్ట్గా ఉన్న ప్రాంతం ఇప్పుడు బైపాస్ పోల్గా మారితే సెక్రటేరియట్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్లో కొంత భాగాన్ని జిహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ కోసం ప్రైవేటు వ్యక్తులకిచ్చారు. గార్డెన్లు, పార్కులు సిటీలో తగ్గిపోతుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద చెట్లను తీసి రైట్ని కవర్ ఇచ్చాను. వీళ్ళు అనుకున్న డెవలప్మెంట్ డిజైన్ ప్రజలపైన ఎందుకు రుద్దుతుండ్రు? ప్రజలు కోరుకున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్కు బయటంగా మనం నడిచే ఉంది కదా, అవుటర్ వాక్వే అంటాం. లోపలికి పోకుండా ఎవరైనా బయట నడవచ్చు. లోపలికి పోవాలంటే ఒక టికెట్, చిన్న టికెట్ పెట్టాను. మరి ఆ అవుటర్ వాక్వేలో ఉన్న చెట్లన్నీ కొట్టేసి, అసలు ఆ ఎకో సెన్సిటివ్ జోన్ అంటారు దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్లో, ఆ ఎకో సెన్సిటివ్ జోన్ మొత్తాన్ని తీసేస్తే ఈ కేబీఆర్ పార్క్ మొత్తం చనిపోతుంది. మరి వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? అసలు డెవలప్మెంట్ను డిఫైన్ చేయకుండా ఎవరు రాత్రి ఏదో కలవడుతుంది, పొద్దున్నే ఇంప్లిమెంట్ చేస్తామంటే ఏమన్నట్టు?
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో పచ్చదనం తగ్గుతోందని సర్వేలు చెబుతున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో నగరంలో కేవలం 2.6% మాత్రమే గ్రీనరీ ఉందని తేల్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ఆక్సిజన్ పంచే పార్కుల సంరక్షణపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమంటున్నారు.